అందరికీ నమస్కారం. ఈరోజు మనము 26/1/2021 మంగళవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ శార్వరి నామ సంవత్సరము, దక్షిణాయనము, పుష్యమాసము, ఉత్తరాయణము, శుక్లపక్షము, త్రయోదశి, రాత్రి 1:09 వరకు ఉండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతున్నది. ఆరుద్ర నక్షత్రం రాత్రి 3:10 వరకు ఉండి తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతున్నది. వర్జము ఉదయం 10:44 నుంచి 12:26 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:56 నుంచి 9:41 వరకు. తిరిగి రాత్రి దుర్ముహూర్తం 11:00 నుంచి 11:51 వరకు. అమృత ఘడియలు సాయంకాలం 4:37 నుంచి 6:18 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:06 నుంచి 4:30 వరకు వ్యాప్తిగా ఉన్నది. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ కూడా సమీకరణ చేసుకొని శుభమైనటువంటి మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా, న్యాయేన మార్గేణ మహిమహేష, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.